హరియోస్. రెండు మూడు ఏళ్ళ క్రితం కర్ణాటకలో మన హైదరాబాద్ జీడిమెట్ల ప్రాణం చెందినటువంటి బిల్డర్ రియల్టర్ అండ్ క్యాజువల్ కింగ్ అయినటువంటి మధు, అతను ఘోరంగా చంపారు. అతని ఆస్తి 200 కోట్ల పై చెరుకు. ఆ కిల అలాగే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అండ్ భార్య. మంచి లైఫ్, హ్యాపీ. ఈ జీడిమెట్ల చింతల చుట్టుపక్కల ఈయనంటే అందరికీ తెలుసు. ఇతనికి ఈ క్యాష్నోల్ దగ్గరే ఈ పేకాట బ్యాచ్లో పరిచయమైన వాళ్ళు ఒకడు రేణుకా ప్రసాద్. ఇతను ఇతని ఫ్రెండ్ సర్కిల్ ఇతను పరిచయం. ఇతను మధు నవరాత్రోత్సవాలు బాగా జరుపుతూ ఉంటాడు భక్తుడు. అలా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ కదా వీళ్ళంతా రెండు అన్నారు వెళ్ళారు. అప్పుడు ఈ బిల్డర్ మధు యొక్క చిన్న కూతురుని ఈ రేణుకా ప్రసాద్ చూసి, ఇంత పెద్ద మొత్తం ఆస్తి, సో ఒక్క అమ్మాయిని చేసుకున్న మనకి గట్టిగానే డబ్బు ముట్టిద్దని అనుకున్నాడు, మరి ఎలానో. ఆమెతో నెమ్మదిగా స్నేహం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మార్చుకున్నాడు. ఇక ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అడిగితే కాదుకూడదని చెప్పేసి మధు చెప్పేశాడు. ఒక్కసారి మన ఇంట్లో ఆడపిల్ల మీద ఒకడు కన్నుపడింది అండ్ వాడు నీ సర్కిల్లో ఉన్నా వాడిని దూరం పెట్టాలి, ఆడు ఎక్కడికైనా రమ్మన్నా చేయమన్నా వద్దు అనేసి నేను గతంలో ఎన్నో సార్లు చెప్పాను. ఇక ఇప్పుడు ఇతనితో నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అన్నాడు, కాదన్నాడు, పోదన్నాడు, మీతో వచ్చి చెప్పించా, కాదన్నాడు, పోదన్నాడు. ఇంకా ఇష్యూస్ కూడా జరిగినాయి, అయిపోయాయి. ఈలోపు ఇతను వాళ్ళ చిన్న కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాడు. అది రేణుకా ప్రసాద్కి తెలిసింది. సో ఇతను అడ్డు తప్పించుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, లేదు ఇతను ఆశ ఏదో విధంగా మనం చేజిక్కించుకోవచ్చు అని చెప్పేసి అనుకొని మరి ఇతన్ని హైదరాబాద్లో చంపడానికి ప్లాన్ చేశారు. నెల రోజుల పాటు రెక్కి నిర్వహించినా, నెల రోజుల పాటు చంపుదాం ట్రై చేసినా అవల. ఇంకేం చేసారో ప్లాన్ చేశారు. మనం బేదరాల్లో, బేదరా బల్లార్, సారీ అండి, ఇక్కడ కర్ణాటక మొత్తానికి ప్లాన్ కర్ణాటకలో వెళ్ళి క్యాజినో ఆడుకొని అందాం. ఓకే, వెళ్ళారు, క్యాజినో ఆడారు, రిటర్న్ అవుతున్నారు. ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు రిటర్న్ అవుతున్నా వస్తున్నాను, రిటర్న్ అవుతున్నా చెప్తున్నాను. గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ కలవట్ల. ఆగ వన్ డేకి అది చనిపోయి అని చెప్పేసి ఇంటి కబురు వచ్చింది. అలా కారులో చంపేసి వదిలేశారు కర్ణాటకలో. ఆ కారు నెంబర్ పట్టుకొని ట్రేస్ చేస్తే ఇదిగో ఇతని మధు అని తెలిసింది. ఎక్కడ ఉంటాయండి వీజా వివరాలు తెలిసాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే తెలిసింది ఏంటి, ఎవరితో వెళ్ళాడు, ఏం చేసాడు ఏంటి, ఇదిగో ఇదంతా అని తెలిసింది. ఇక ఇప్పుడు ఆయన భార్య బిడ్డలు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ పెడుతుంటే జీరో ఎఫ్ఐఆర్ అని ఫైల్ చేయాలి కదా, అండ్ ఒక ప్రాణహాని ఉంది కదా, లైక్ కావేరాడు సార్ కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేయలేదట, నాకున్న సమస్యగా కేసు ఫైల్ చేయలేదట. అదేమంటే ఆయన కర్ణాటకలో చనిపోయాడు, అక్కడ కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళు కేసు టేకప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దాకా ఏదైనా వస్తే అప్పుడు మనం చూద్దాం, మీకేం కాదు వెళ్ళండి అని చెప్పి పంపించారట. ఇప్పుడు ఆ భార్య అండ్ పిల్లలు భయపడుతూ ఉన్నారు, నా భర్తను చంపారు, ఆస్తి కోసం మమ్మల్ని కూడా చంపుతారు, మాకు భయం ఇస్తుందని అంటూ. ఇవిడక మెయిన్ ఇంటెన్షన్ నేను గతంలో కూడా చెప్పున్నా, ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఆ అమ్మాయి బ్రదరు వాడు ఫ్రెండ్స్తో కలిపి మందే అర్థం రా అని చెప్పి వీడిని పిలిచాడు. వీడేమో పిచ్చనా కొడుకు మళ్ళీ ఎగేసుకుంటే వెళ్ళిపోయాడు. వాడిని అక్కడ నా చెల్లిని ప్రేమిస్తావరా అంటూ మాటల్లో పెట్టి చుట్టుపక్కలంతా కలగలిపి వాడిని చంపేశారు. ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ సినిమాలలో బయట మినిమంలో మినిమం ఈ సంవత్సరంలో కనీసం ఒక 10 పడతాయి, 10 చూస్తాం. మెయిన్ ఇక్కడ చెప్తుంది ఏంటి, అవతల వాడిని మనం నమ్మే పోషణ లేము అండ్ అవతల వాడు మనలో ఒకటి అడుగున్నాడు మనం కాదని ఉన్నాం అండ్ అది కూడా ఓ రకంగా మనం లేకపోతే వాడికి అది జరిగిద్ది, సో మనల్ని అడ్డు తొలగించుకునే అవకాశం అయితే ఉండొచ్చు, ఏ చిన్న అవకాశం ఉన్నా వాడికి అండ్ ఉండప్పుడు వాడికి మన ఇంట్లో మనిషి మీద మన డబ్బు మీద ఆశపడ్డప్పుడు వాడికి మ్యాక్సిమం దరిదాపులు రానియకూడదు. లేదా మనం వాడి దరిదాపులకు వెళ్ళినా చాలా కేర్ఫుల్గా ఉండాలి, దట్టు మన చుట్టూ కూడా సెక్యూరిటీ ఉండాలి, చూసుకోవాలి, ఒంటరిగా మాత్రం వెళ్ళకూడదు. ఇది ఎన్నో సందర్భాలు చెప్పాయి. ఇక్కడ ఈ మధు కూడా పాపం ఈ పెద్ద మనిషి కూడా చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఇదే, ఒంటరిగా వెళ్ళాడు నమ్మి వాళ్ళేమో దారుణంగా చంపేశారు. సీరియస్, ఎవరు కింద కామెంట్ పెట్టారు వాళ్ళ కూతురే చంపించింది అని చెప్పేసి, వాళ్ళ కూతురు కాదండి. ప్లీజ్ ఆడవారిని దయచేసేటువంటి ఇష్యూల్లో ఆల్రెడీ తండ్రి చనిపోయాయంటే మరలా కూతురుని కూడా ఇందులో లాగి కంపకం చేయకండి. వాడు చేసింది ఇదంతా కూడా నెల రోజుల పాటు చంపడానికి ట్రై చేసి హైదరాబాద్ కుదరక ఆడ తీసుకొని చంపాడు. వాళ్ళ కూతురికి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, ఇది ప్యూర్లీ
వాళ్ళ కూతురు అండ్ ఇతర ఆస్తి మీద కన్నేసి రేణుకా ప్రతి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలగలిపి ఈడ కుదరట్లేదు హైదరాబాద్ అని కర్ణాటక అక్కడ చంపారు.